జయశంకర్ భూపాలపల్లి జిల్లాలో ఇసుక లారీ డ్రైవర్లు ఇష్టారాజ్యంగా ప్రవర్తిస్తున్నారు. వాహనదారులు నిత్యం నరకం చూస్తున్నారు. జాతీయ రహదారిపై ఇరువైపులా నిలుపుతున్న వేలాది ఇసుక లారీలు, మహదేవ్పూర్ మండలం కాళేశ్వర మార్గంలో రోడ్డంతా ఆక్రమించిన ఇసుక లారీలు సాధారణ ప్రయాణికులకు తీవ్ర ఇబ్బందులు కలుగుతున్నాయి. కాబట్టి రోడ్డుకు ఇరువైపులా ఇసుక లారీలను నిలిపి సాధారణ వాహనదారులపై దృష్టిగా ప్రవర్తిస్తున్న లారీ డ్రైవర్లు ప్రజలు ఎన్ని ఫిర్యాదులు చేసినా పట్టించుకొని ఆర్టీఏ పోలీసులు మహదేవ్పూర్ మండల కేంద్రంలోని ప్రధానంగా పలుగుల మధులపల్లి పరిసర ప్రాంతాల్లో జరుగుతున్న కోరిల వలన ఇరు
పక్కల లారీలు జామై సామాన్య మానవులకు ఇబ్బందికరమైన పరిస్థితి ఏర్పడ్డాయి. ఈ యొక్క ట్రాఫిక్ని కంట్రోల్ చేయడంలో టీఎస్ఎండీసీ పిఓ గారు విఫలమైనారని చెప్పి మేము విమర్శిస్తున్నాం. అదే కాకుండా టీఎస్ఎండీసీ అధికారి ఎవరైతే ఉన్నారో ఇక్కడ సిబ్బందిని ఎక్కువ రిక్రూట్మెంట్ చేసుకొని ట్రాఫిక్ నియమ నిబంధనలు పాటించవలసిందిగా మేము డిమాండ్ చేస్తున్నాం. ఇక్కడైతే ఏదైతే ఈ ఇసుక కోరిలు జరుగుతున్నాయో ఇసుక కోరిలు కూడా అధిక లోడుల్లో పోతున్నాయి. అధికంగా ఏదైతే పరిమితికి మించి కూడా ఈ యొక్క అధికారులు దీన్ని లోడేసుకోబోతున్నారు. దీని తక్షణమే అధికారులు స్పందించి దీని మీద ప్రత్యేకంగా దృష్టి సారించి ప్రత్యేక చర్య తీసుకోవాలి. ఇరుపక్షాలు చూసినట్టయితే అటు అయ్యి ఇటువై అన్నట్టుగా భారీ మొత్తంలో ఇసుకలారులు జమ అయినాయి. దీని మీద టీఎస్ఎండీ అధికారి మాకు సమాధానం ఇవ్వాల్సిందిగా మేము డిమాండ్ చేస్తున్నాం. ప్రత్యక్షంగా టీఎస్ఎండీ అధికారులు ఎవరైతే ఉన్నారో ఈ యొక్క ట్రాఫిక్ను నియమ నిబంధనలు పాటించవలసిందిగా, అదేవిధంగా ఎవరైతే సిబ్బంది తక్కువ ఉంటే పెంపొందించుకొని వాళ్ళని ఎవరైతే సరిపడా ఒక ట్రాఫిక్ నియమ నిబంధనలు పాటించాల్సిందిగా మేము ఈ పక్షాన ఎంఆర్పీఎస్ పక్షాన డిమాండ్ చేస్తున్నాం.